అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పెద్ద హిట్ అయింది ఈ మూవీ తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ప్రవంచనం సృష్టించింది ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్ పుష్ప టూ కోసం ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మేకర్స్ రీసెంట్ గానే ముహూర్తం ఫిక్స్ చేయగా బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప టూ రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్డేట్ వినిపిస్తోంది వచ్చే ఏడాది ఏప్రిల్లో పుష్ప టూ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఇక పుష్ప టూలో అయితే ఫహద్ ఫాజిల్ విలన్ కనిపించనుండగా విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఆసక్తికర వార్తలు తెరపైకి వచ్చాయి ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి అవుట్ అయినట్లు సమాచారం అయితే రష్మికకు సంబంధించిన వార్తలు ఎలా ఉన్నా ఈ చిత్రం కోసం ఒక బలమైన మరియు గుర్తుండిపోయే గిరిజన అమ్మాయి పాత్రను రాశాడంట సుకుమార్ ఆ పాత్రకు సాయి పల్లవి అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట అయితే పుష్ప టూలో సాయి పల్లవి నటిస్తుందని గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు ఆ టాక్ మరింత జోరందుకుంది పుష్ప ది రూల్లో అల్లు అర్జున్ సోదరి పాత్ర కోసం పుష్ప టీం సాయి పల్లవిని సంప్రదించినట్లు వార్తలు వ్యాపించాయి అల్లు అర్జున్ మరియు సాయి పల్లవి నటించిన సన్నివేశాలు సుమారుగా పుష్ప టూలో ఇరవై నిమిషాల పాటు ఉండొచ్చని సమాచారం తెలుగు తమిళం మలయాళం హిందీతో పాటు మొత్తం పది భాషల్లో పుష్ప టూ సినిమా రాబోతోంది మరోవైపు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్ పుష్ప టూ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మొదటి భాగానికి యాభై కోట్ల రూపాయలు తీసుకున్న బన్నీ రెండో భాగానికి వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అటు సుకుమార్ కూడా తన ఫీజు బాగానే పెంచాడని వార్తలు వినిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నారు ఇటీవలే ఫైనల్ ను రెడీ చేశారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక త్వరలోనే పుష్పట్టు సెట్స్ మీదకు వెళ్లనుంది